మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయానికి భక్తులు పోటెత్తారు మాసంలో ఆదివారం అంటే అమ్మవారికి ప్రీతిపాత్రం ఈ మాసంలో మొదటి వారం లక్ష గాజులతో దుర్గామాతకు విశేష అలంకరణ చేయగా రెండో ఆదివారం అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుఝాము నుంచే మంజీర నదిలో స్నానం చేసి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఏడుపాయలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో సారా శ్రీనివాస్ తెలిపారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చేశారు భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు తెల్లవారుజాము నుంచే పోటెత్తుతున్న భక్తులతో ఉచిత ప్రత్యేక దర్శన క్యూ లైన్లు నిండిపోయాయి సీతారాములకు విశేషాభిషేకం నిర్వహించిన అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు బేడా మండపంలో జరిగే నిత్య కళ్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి